నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను రాజేష్ తెలంగాణలో ఈ ఏడాది చివరిలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి సో ఇప్పటికే అన్ని పార్టీలు కూడా విజయమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతూ ఉన్నాయి సో ఎన్నికలకు సీరియస్గా తీసుకున్నటువంటి బీజేపీ హైకమాండ్ రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవాలి ఇప్పటికే తెలంగాణ బీజేపీలో చాలా కీలకమైనటువంటి మార్పులన్నీ కూడా చేస్తూ వస్తోంది రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తప్పించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి పార్టీ పగ్గాలు అప్పగించినటువంటి విషయం అందరికి తెలిసిందే సో ఇక బండిని బీజేపీ జాతీయ కార్యవర్గంలో కూడా తీసుకున్నారు గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి హుజురాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈటెల్ రాజేందర్ కూడా తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించారు ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సైతం జాతీయ కార్యవర్గంలో కూడా చోటు కల్పించారు ఒకటి రెండు రోజుల్లో కేంద్ర కేబినెట్ విస్తరణ ఉంటుందనేది అందులో రాష్ట్రం నుంచి మరొకరికి కూడా పదవి దక్కుతుందనే ఊహగాథలు వినిపిస్తూనే ప్రస్తుతం తెలంగాణ నుంచి లోక్సభ ఎంపీలుగా నలుగురు వ్యవహరిస్తున్నారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి వర్గంలో ఉండగా ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన నేపథ్యంలో మంత్రి పదవి నుంచి తొలగిస్తారనే వార్తలు పొలిటికల్ సర్కిల్లో జోరుగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన స్థానంలో ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు కేబినెట్ లో భర్త్ దక్కవచ్చు అనేది కూడా కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తూ ఉన్నారు బండి సంజయ్ కి కూడా కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారనే వార్తలు వినిపించినా కూడా ఆయన పార్టీ బాధ్యతల వరకే పరిమితం అవుతాను అని చెప్పడం కూడా మనకు తెలుస్తుంది సో మరోవైపు ఆయన కేంద్ర మంత్రివర్గంలో పనిచేయడానికి సుముఖంగా లేడని మాత్రం ఖచ్చితంగా కరాఖండిగా చెప్తున్నాడు కేవలం పార్టీ పదవికే పరిమితం అవుతానంటూ కూడా ఆయన చెప్తున్నారు సో ఇక ఎన్నికల దృష్టిలో ఉంచుకొని రాష్ట్రం నుంచి మరొకరికి రాజ్యసభకు పంపించే యోచనలో కూడా బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు కూడా సమాచారం అంతోంది ప్రస్తుతం తెలంగాణ నుంచి లక్ష్మణ్ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు ఆయన తోడుగా మాజీ రాజ్యసభ సభ్యుడిగా గరగపాటి మోహన్ రావు కూడా కూడా పెద్దల సభకు పంపేందుకు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది గరికపాటి రెండు వేల పద్నాలుగులోనే రాజ్యసభ ఎంపీగా ఎంపిక కాగా రెండు వేల ఇరవైలో ఆయన ఎంపీ హోదాలోనే బీజేపీలో చేరారు పదవి పూర్తయినటువంటి తర్వాత ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగానే నియమించారు సో గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయన్ని మరోసారి రాజ్యసభకు పంపేందుకు బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తున్నట్లు కూడా కొంత సమాచారం అంతోంది సో ఇక ఆయనతో పాటు మరో ఇద్దరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు సమాచారం బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావుతో పాటు నల్గొండకు చెందినటువంటి వెదిరి శ్రీరామ్ పేర్లను కూడా పరిశీలిస్తున్నది అధిష్టానం అంటూ కూడా తెలుస్తోంది సో ఇక ఈ ముగ్గురిలో ఒకరిని రాజ్యసభకు పంపించడం ద్వారా రాష్ట్రంలో బీజేపీకి ప్లస్ అవుతుంది అనేది అధినాయకత్వం భావిస్తోంది మరి ఈ రాజ్యసభ పదవి ఎవరిని వరిస్తుంది మాత్రం కొంత చూడాలి మరోవైపు కేంద్ర మంత్రిగా ఎప్పుడైతే బండి సంజయ్ తనకు వద్దు తనకు సుముఖత లేదంటున్నాడో మరోవైపు ఇవాళ అసంతృప్తులుగా ఉన్నటువంటి నేతలు బీజేపీలో విజయశాంతి ఉన్నారు మరోవైపు వివేక్ కూడా కొంత అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది మరోవైపు ఎస్సీ సామాజిక వర్గం కూడా పెద్ద ఎత్తున ఇవాళ ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎస్సీ సామాజిక వర్గం చెందినటువంటి నేత వివేక్ ఉన్నారు కాబట్టి ఆయన్ని కూడా కేంద్ర మంత్రి పదవులోకి వరిస్తుంది కేంద్ర మంత్రి పదవులోకి కొంత తీసుకెళ్లే ఆలోచన చేస్తుంది మరోవైపు ఆదిలాబాద్ చెందినటువంటి గిరిజన తెగలకు చెందినటువంటి సోయం బాపురావు కూడా చోటు కల్పించే అవకాశం కనిపిస్తుంది సో ఈ ముగ్గురులో విజయశాంతి సోయం బాపురావు వివేక్ ఈ ముగ్గురులో కేంద్ర మంత్రి పదవులోకి ఎవరు వెళ్తారు మరోవైపు రాజ్యసభకు ఎవరు వెళ్తారు అనే చర్చ ఇవాళ బీజేపీ పార్టీలో విస్తృతంగా జరుగుతుంది సో మొత్తం మీద అయితే మాత్రం తెలంగాణలో అధికార లక్ష్యమే మరోవైపు విజయాన్ని ఖచ్చితంగా దగ్గరలో ఉన్నామని బీజేపీ భావిస్తోంది సో అధిష్టానం గురి ఖచ్చితంగా ఇవాళ తెలంగాణలో పవర్ సంపాదించడం కోసమే పెద్ద ఎత్తున ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీలో కనిపిస్తోంది ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్ అండి